అసెంబ్లీ సమావేశాలు ఇయాల రేపే గంతే బీఏసీ లో నిర్ణయం అసెంబ్లీ సమావేశాలు ఇయాల రేపే రుణమాఫీ మాత్రం 45 రోజుల పాటు కొనసాగుతుంది ఎందుకంటే పాలాభిషేకాలు జరుగుతాయి కదా ఈడైతే ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది బీఏసీ లో నిర్ణయం సాయన్న మృతికి అసెంబ్లీ సంతాపం మొదటి రోజు అర్ధగంటనే నడిచిన సభ నేడు విద్యా వైద్యం వరదలపై చర్చ రేపు వ్యవసాయం కరెంటు ఇరిగేషన్ సంక్షేమంపై చర్చ సభ ముందుకు రానున్న ఆర్టీసీ విలీనంతో పాటు మరో 9 బిల్లులు శాసన మండలి సమావేశాలు కూడా 2 రోజులే అసెంబ్లీ సమావేశాలను రైట్ అసెంబ్లీ సమావేశాలను ఇంకా 2 రోజులు మాత్రమే నిర్వహించనున్నారు అది శుక్రవారం శనివారమే ఈ మేరకు బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో నిర్ణయించారు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను శుక్రవారం అసెంబ్లీలో టేబుల్ చేయనున్నారు గురువారం ఉదయం 11:30 అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి ఇటీవల మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు సంతాపం తెలుపుతూ సభలో సీఎం కేసీఆర్ తీర్మానం ప్రతిపాదించారు సంతాప తీర్మానానికి సీఎం సమాధానం తెలిపిన తర్వాత సభను శుక్రవారానికి వాయిదా వేశారు మొదటి రోజు అర్ధగంట మాత్రమే అసెంబ్లీ నడిచింది విద్యా వైద్యం వరదలపై శుక్రవారం అసెంబ్లీలో చర్చించనున్నారు మెడికల్ ప్రొఫెసర్లతో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు పెంచే బిల్లును మరోసారి సభలో ప్రవేశపెట్టనున్నారని ఎన్నిసార్లు ప్రవేశపెడతారా ఈ బిల్లును ఒకసారి ప్రవేశపెడితే అది బిల్లు కాదా పదే పదే మధ్య పెట్టడానికి ఇక్కడ 2 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలట ఎందుకు మరి పీకనిక ఇది ఒక ఏదో తూతు 6 నెలలకోసారి అసెంబ్లీ పెట్టాలి కాబట్టి పెట్టకపోతే నిబంధనలు ఒప్పుకో కాబట్టి ఈ సమావేశం పెట్టాలి తూతూ మంత్రం అన్నట్టు ఇక ఇవాళ ఏం చర్చ చేస్తారట అంటే నేడు విద్యా వైద్యం వరదలపై చర్చ చేస్తారట అసెంబ్లీలో ఎట్లాగో మన వాయిస్ ఉండదు ప్రజలు మాట్లాడుకునేది ఉండదు తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఇవాళ మనం అసెంబ్లీలో మనం మాట్లాడక్కర్లేదు ఇది ప్రజా అసెంబ్లీ ఇక్కడ మాట్లాడదాం విద్యా వైద్యం పైన ఇవాళ చర్చ ఉంది కదా విద్యా వైద్యం వరదలపైన చర్చ ఉంది కదా దీనిపైన మనం మాట్లాడదాం ఇది ప్రజా అసెంబ్లీ ఈ పాలకుల ఏమైనా సిగ్గుంటే వీటికి సమాధానాలు చెప్పాలి అసెంబ్లీలో ఎందుకంటే అసెంబ్లీలో ప్రజలను ఎట్లాగో రిఫ్లెక్ట్ చేస్తలేరు ప్రజాప్రతినిధులు కాబట్టి దీనికి సమాధానం చెప్పాలి మీరు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యం పరిస్థితి గురించి ఇగో ఎడ్యుకేషన్ బడ్జెట్ గురించి ఇక్కడ చూసుకుందాం ఇగో కొద్దిగా చూడండి ప్రజలారా ఇదేంది ఎడ్యుకేషన్ కోసం ఇగో ఒక్కొక్క రాష్ట్రం ఎడ్యుకేషన్ కోసం ఎంత ఖర్చు పెడుతుందో ఇక్కడ చూడండి ఈ మ్యాప్లలో ఇది ఫైనాన్షియల్ ఇది కదా ఒక్క నిమిషం దీని గురించి సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం ఇగో ఇక చూడండి కొంచెం క్లోజప్కి రా అర్థమవుతుంది ఇగో State gives low priority to education as spending as proportion of budget full in 2020-2021 నుంచి ఇప్పటి వరకు కూడా ఇగో తెలంగాణ రాష్ట్రం ఏడుందా ఇవాళ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఇది ప్రజా అసెంబ్లీ ద్వారా అడుగుతా ఉన్నాం ఇగో తెలంగాణ కింద ఉందా బడ్జెట్ కేటాయింపులో ఎడ్యుకేషన్ మీద మళ్ళీ చెప్తా ఉంటారు 1000 గురుకులాలను ఇచ్చి ఓ మెడికల్ కాలేజీలు ఇచ్చి ఈ డ్రామాను బంద్ చేయరా భయ్ తెలంగాణ రాష్ట్రం ఏది ఎడ్యుకేషన్ కోసం పెడుతున్నటువంటి ఖర్చు 100కి 7 రూపాయలు మాత్రమే అది కూడా టీచర్ల శాలరీలు వీటికే సరిపోతా ఉంది భారతదేశంలోనే అత్యంత విద్యను సర్వనాశనం చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం ఇగో కింది నుంచి చూడండి ఢిల్లీ గవర్నమెంట్ ఎంత పెడతా ఉంది ఛత్తీస్గఢ్ ఎంత పెడతా ఉంది ఉత్తరాఖండ్ ఎంత అస్సాం బీహార్ మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ గుజరాత్ ఒడిస్సా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కర్ణాటక హర్యానా కేరళ పంజాబ్ దానికంటే కింద ఇగో తెలంగాణ రాష్ట్రం ఇది మన బడ్జెట్ ఎడ్యుకేషన్ కోసం మన పిల్లలకు ఇక ఎడ్యుకేషన్ గురించే ఇలా 9000 పాఠశాలలు మూతబడ్డాయి కేసీఆర్ వచ్చిన తర్వాత 9000 స్కూళ్ళు కేసీఆర్ వచ్చిన తర్వాత మూతబడ్డాయి టీచర్ రిక్రూట్మెంట్ లేదు వసతులు లేవు బాత్రూములు లేవు మొత్తం పాఠశాల విద్యను సర్వనాశనం చేశారు ఇది కదా అసెంబ్లీలో జరగాల్సినటువంటి చర్చ ఇలా తెలంగాణ రాష్ట్రం కేవలం మొత్తం ఎంటైర్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక్కటి మాత్రమే ఎందుకు విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారంటే ప్రజలారా ఇక్కడి ప్రజలు వాళ్ళ పిల్లలు చదువుకుంటే గొప్పోళ్ళు అవుతారు గొప్పోళ్ళు అయితే తన పిల్లలకు ఎక్కడ పోటీగా వస్తారో తన పిల్లల్ని ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న ఉద్దేశంతో కేసీఆర్ మన పిల్లల విద్యను దూరం చేస్తూ ఉన్నాడు కేవలం 7.4% మాత్రమే 100% లో ఎడ్యుకేషన్ కోసం కేసీఆర్ పెడుతున్నటువంటి ఖర్చు 7.4%. ఇది భారతదేశంలోనే అత్యంత తక్కువ. పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎడ్యుకేషన్ కోసమే హైయెస్ట్ బడ్జెట్ ని కేటాయించింది. ఇక మన దొంగ మన పిల్లలు చదువుకుంటారు. ఈ 7.4%తో టీచర్ల జీతాలకే సరిపోయాయి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 9000 స్కూల్ ఎందుకు మూతపడ్డాయో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మీరు ఇలా సభకు సమాధానం చెప్పండి, ప్రజలకు సమాధానం చెప్పండి. సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి ఇలా వసతులు ఎందుకు లేవు? ఏమని చెప్పినావు కేసీఆర్? నువ్వు నీ మనవడు నా మనవడు ఒకే స్కూల్లో కూర్చొని ఒకే బెంచ్లో కూర్చొని చదువుకుంటాడని చెప్పినావు. నీ మనవడు ఎక్కడ చదువుతున్నాడు, మావాడు ఎక్కడ చదువుతా ఉన్నాడు? మా పురుగులన్నమే తింటున్నా ఈ పేదల పిల్లలకు పెడుతున్నటువంటి పురుగులన్నమే నీ పిల్లలకు పెడతా ఉన్నారా? ఇవాళ ఎడ్యుకేషన్లో మీరు చూడండి ప్రజలారా, నేను మొన్న స్కూల్ బుక్స్ ఇవ్వడానికి మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కీసర మండలం చేర్యాల విలేజ్ గవర్నమెంట్ స్కూల్కి పోయినా అక్కడ వంట చేసేటోళ్లకు 7 months నుంచి బిల్స్ లేవు, మేము వంట చేయం సార్ అంటే ఆ హెచ్ఎం వచ్చి బతిలాడుతూ ఉన్నాడు, అందుకే చేస్తున్నాం సార్, అప్పులు తీసుకొచ్చి పెడతా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. సిగ్గు లేకుండా పిల్లల బువ్వకు పైసలు ఇవ్వవు, పిల్లల ఆఖరికి బడి పోరగాళ్ళ బల్పాల పైసలు కూడా ఎత్తుకపోయాడు కేసీఆర్. దీని మీద ఎడ్యుకేషన్ మీద చర్చ జరగాలి. 2 రోజుల పాటు అసెంబ్లీలో చర్చ జరిగితే దొంగెవడో దొరెవడో తెలుస్తుంది. ఇలా నీ మనవన్ కాన్వకేషన్కి సంబంధించినటువంటి అంశంలో నువ్వు పోయినో ఏ ఒక్క రోజున ప్రభుత్వ పాఠశాలను సందర్శించినావు కేసీఆర్? ఏం తింటున్నారు పిల్లలు, ఏం చదువు చెప్తా ఉన్నారు, వాళ్ళ భవిష్యత్ ఏందని ఒక్కసారి విద్య పైన కనీసం సమీక్ష చేసినవాను? తెలంగాణ రాష్ట్రంలో పిల్లలకు అందుతున్నటువంటి ప్రభుత్వ విద్య పైన కనీసం ఒక్క రోజన్న సమీక్ష చేసినవా? దీనికి సమాధానం చెప్పు. ఎందుకు చేయలే? తీర్వాక్కం లేదా నీకు? దీనిపైన సమాధానం చెప్పు. మొత్తం ఇవాళ నేను చెప్తా ఉన్నా, విపక్ష నాయకులకు కూడా చెప్తా ఉన్నా, భట్టి విక్రమార్క గారు కానీ, లేకపోతే సీతక్క గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, లేకపోతే ఇంకా ఇటు ఈటల రాజేందర్ గారు కానీ, రఘునందన్ రావు కానీ, తర్వాత ఈ రాజాసింగ్ కానీ, వీళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ డేటా తీసి మాట్లాడరు. ఏం చేస్తాడు కేసీఆర్? ఈ లెక్కలు చెప్పగానే కేసీఆర్ ఆడ స్పీకర్ నో 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 లేదండి, లేదు, మీరు ఏదైనా ఉంటే స్ట్రేట్గా క్వశ్చన్ అండి. స్ట్రేట్గా ఏంది అంటే స్ట్రేట్గా అంటే ఎట్లా వచ్చి గుద్దాలనా ఏంది కేసీఆర్ని? లేచి వచ్చి స్టేట్ గాడుగురి. అక్కడ అసెంబ్లీలో ఎట్టి పరిస్థితిలో ఈ లెక్కలు అడగనియరు, ఈ లెక్కలు చెప్పనియరు కేసీఆర్. ఇవి చెప్పగానే వాళ్ళని ఇక చూసిన తెలంగాణ ద్రోహులు ఇక వెంటనే ఈ అంగూటి బింగూటి అంతా లేచి ఇలా ఎడ్యుకేషన్ కోసం మా సారు. అరే, ప్రభుత్వ విద్య నిజంగా పటిష్టవంతమే అయితే దీనికి సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఒక్కటే మాట చెప్పు ఎడ్యుకేషన్ మంత్రి గారు, లేకపోతే ఎవడైతే లేచి ఇవాళ కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ గొప్పోడు, సవుల తల్లి. అసలు కేసీఆర్ ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ ఏడ చదివిండు? ఎంఎస్సిలో పొలిటికల్ సైన్స్ కేసీఆర్ ఏడ చదివిండు అనే కాడి నుంచి మొదలుపెట్టి హరీష్ రావు గారు చెప్తారు ఏమని, ఇవాళ ప్రభుత్వ విద్య అద్భుతంగా ఉందని చెప్తాడు, ప్రభుత్వ విద్య అద్భుతంగా ఉందని చెప్తాడు. నిజంగా ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా ఉండి ప్రభుత్వ పాఠశాలల్లో మా పిల్లలకు మంచి విద్య అందితే హరీష్ రావు గారు నీ కొడుకును ఎందుకు సింగపూర్లో చదివించినావు? దీనిపైన చర్చ, సమాధానం చెప్పు సభకు. నిజంగా ప్రభుత్వ విద్య బాగుందని చెప్పి కేటీ రామారావు చెప్తా ఉన్నావు కదా, నీ కొడుకు ఎందుకు ఆక్రిడ్జ్లో చదివిండు? నీ కొడుకుని ఎందుకు ఇప్పుడు యుఎస్ పంపడానికి ప్రయత్నం? ప్రభుత్వ విద్య మంచి పాఠశాలలో చేర్పించు, మన ప్రభుత్వ పాఠశాలలో, మన జూనియర్ కాలేజీలలో చేర్పించు. ఇవాళ ఉన్నటువంటి 17 మంది మంత్రుల్లో మీ మంత్రులు కానీ, మీ పిల్లలు కానీ, మీ మనవన్లు మనమరాలు కానీ ఎంతమంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు? ఈ చెప్పుని సభకు సమాధానం. మీరా ప్రభుత్వ విద్యను బాగా చేసేది? నిజంగా ప్రభుత్వ విద్య బాగానే ఉంటే గవర్నమెంట్ స్కూల్ బాగున్నాయి అనుకో, చలో వీళ్ళ మాట ప్రకారమే గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి అబ్బా, గవర్నమెంట్ స్కూల్ బాగుంటే మల్లారెడ్డి యూనివర్సిటీ పడిపోవన్నా పెరగన్నా? మల్లారెడ్డి యూనివర్సిటీ ఎట్లొచ్చింది? ప్రభుత్వ విద్య బాగుంటే ఉస్మానియా యూనివర్సిటీ బాగుపడాలి కదా, కార్తీ యూనివర్సిటీ బాగుపడాలి కదా, తెలంగాణ యూనివర్సిటీ బాగుపడాలి కదా, శాతవాన యూనివర్సిటీ బాగుపడాలి కదా. ఇవెందుకు బాగుపడతలేవు? మల్లారెడ్డి యూనివర్సిటీ, పల్లారాజేశ్వరరెడ్డి యూనివర్సిటీ ఎందుకు డెవలప్ అవుతుంది? ప్రభుత్వ విద్య బాగుంటే మీ యూనివర్సిటీలను ఎవరు చేయరొద్దు కదా? దీనిపైన ప్రజలారా మీ అందరి ఒపీనియన్ గా చెప్పండి ఇయాల అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి అంశం ఇదా కాదా ఇయాల నేను ఉంటే నేను అడిగేటోని నేనే మూకుపోతుంటి ఇయాల ఈ లెక్కలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం విపక్ష నాయకులు స్వపక్షమొల్లు కూడా లేచి అడగండి ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎట్లా ఉందనేది ఇవి 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 పట్టించుకోరు ఎడ్యుకేషన్ సర్వనాశనమైన పట్టించుకోరు ఒక చట్టం చేయాలి మీకు దమ్ముందా రాజకీయ నాయకులారా నేను చెప్తా ఉన్నా ప్రభుత్వం ద్వారా జీతం తీసుకుంటున్న ప్రతి ఒక్కరు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి yes నేను చెప్తుంది ఇది ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తేనే ఇప్పుడు ఒక మాట కూడా మీరు అర్థం చేసుకోండి ప్రజలారా ఇది నేను చెప్పే మాట నేను పదే పదే మొత్తుకుంటున్నటువంటి అంశం మీరు కూడా బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఊళ్ళో సర్పంచ్ వార్డు మెంబర్ కూడా ఈ ఎవరి పిల్లలైనా ఎంపీటీసీ కొడుకు అనుకో ఎంపీటీసీ కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చేరిండు అనుకో గవర్నమెంట్ స్కూల్లో తమ పిల్లగాళ్ళని చేర్పించండి అనుకో అప్పుడు ఎంపీటీసీ ఏం చేస్తాడు సార్ చదివేట్లా చెప్తుండు ఏం కథ మావానికి మంచిగా వస్తుందా రావట్లేదా ఇవన్నీ చెక్ చేసుకుంటాడు కదా ఒక కలెక్టర్ కొడుకు గవర్నమెంట్ స్కూల్లో ఉంటే కలెక్టర్ వచ్చి చెక్ చేస్తాడు కదా స్కూల్ని ఏం చదువు చెప్తున్నావు అని ఎందుకంటే తన బిడ్డ ఉన్నాడు కదా దాంట్లో అప్పుడు చెక్ చేసుకుంటాడు అప్పుడు దానికి రావాల్సిన నిధులు వస్తాయి దానికి బరాబర్ టీచర్లు ఉంటారు సౌకర్యాలు పెరిగిపోతాయి ఇవాళ ఏం చేశారు మీరు ఈ చట్టం చేయాలి అసెంబ్లీలో ఇవాళ దమ్ముంటే మీరేదో గవర్నర్ దగ్గర బిల్లులు పెండింగ్ ఉన్నాయి అంటున్నారు కదా ఒక చట్టం తీసుకురారి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలి అని చట్టం తీసుకురాలి చేయాలవుదా ఈ చట్టం ప్రజలారా ఒకసారి ఈ పోల్ పెట్టుకుందాం ఎడ్యుకేషన్ మీద మాట్లాడుకుంటున్నారు కదా ఎడ్యుకేషన్ గురించే మాట్లాడదాం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పిల్లల్ని మీ పిల్లలే ప్రభుత్వ పాఠశాలలో చదవనప్పుడు మీ పిల్లలే ప్రభుత్వ పాఠశాలలో లేనప్పుడు మా పిల్లలకి ఎట్లా భరోసా దొరుకుతుంది నువ్వే ప్రభుత్వ పాఠశాలను నమ్ము దీని మీద ఇవాళ అసెంబ్లీలో చర్చ జరగాలి ప్రజలారా దీని గురించి డిస్కస్ చేయండి 100% ఎంపీటీసీ దగ్గర నుంచి సర్పంచ్ కూడా ప్రభుత్వ ఉద్యోగే ఎంపీటీసీ దగ్గర నుంచి సీఎం వరకు విఆర్ఏ నుంచి కలెక్టర్ వరకు చీఫ్ సెక్రటరీ వరకు మీ పిల్లలను మీ ఇంటోళ్ళ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి ఈ బిల్లు ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి ప్రజలారా ఈ చర్చలో మీరు పాల్గొనండి అసెంబ్లీలో మనకు ఛాన్స్ లేదు ఇదే ప్రజా అసెంబ్లీ మాట్లాడు అసెంబ్లీలో కూర్చుంటే 119 మంది ఉంటారు ఇగో ఇక్కడ 15,000 మంది మాట్లాడుకుంటున్నాం దీనిపైన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పించే బిల్లును అసెంబ్లీలో పెట్టాలి ఇలా పెట్టే దమ్ము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని నేను అడుగుతా ఉన్నా ఇలా విద్యపైన చర్చ జరగాలంటారు కదా అసెంబ్లీలో ఇది ప్రజా అసెంబ్లీ ప్రజలారా మీరు ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్న ప్రతి ప్రశ్నను ఇక్కడ సంధించండి ఇక్కడ 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 చెప్పి సంధించండి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పించే బిల్లును అసెంబ్లీలో పెట్టాలి అవును పెట్టాలి అని 98% మంది చెప్తా ఉన్నారు అవును పెట్టాలని చెప్పి ఇక్కడ ఇంకా ఎంతవరకు పోవాలంటే ఇవాళ రేపు పిల్లలకు సెల్ ఫోన్లు అలవాటైపోయి టీవీలు అలవాటైపోయి అసలు మన లాంగ్వేజే మాట్లాడతలేరు ఈవెన్ దో నా కూతురు కూడా నా లాంగ్వేజ్ మాట్లాడి స్పీచ్ థెరపీకి పంపిస్తా ఉన్నా నేను ఎట్లా మాట్లాడాలో నేర్చుకోవాలి లాంగ్వేజ్లోకి ఎట్లా రావాలనేది ఈ స్పీచ్ థెరపీలు ఈ వ్యవస్థ ఇది ప్రభుత్వంలో వైపు ఉండాలి ఖచ్చితంగా అంగన్వాడీలో గుడ్లు ఉన్నాయి సర్కారు స్కూళ్ళలో గుడ్లు బంధు అన్ని బంధు ఈ డ్రామా ప్రజలారా దీని గురించి మనం చర్చ పెట్టాలి ఇవాళ అసెంబ్లీలో దీని గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి